మనకే పంచి పెడతారండి. కెమెరా చేయాలి. కొంచెం రావడం అంటే కవర్ అవుతుంది వ్యాక్స్ మనం చాలా అదృష్టం మీకు ఏమైనా ముందు చేస్తారా మా అంటే అంటే గట్టిగా లొక్కేస్తే పోయాలి. ఇదిగోండి ఇలా ఆడుతాం. పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని అంటే పీడీ స్థాయి నుండి అంటే ఆర్జేడీ స్థాయి నుండి పీడీ సిడిపిఓస్ సూపర్వైజర్స్ అందరినీ కూడా ఈ రివ్యూ ప్రోగ్రాంలో కలుసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. మరి నేను వెళ్ళేటప్పుడు కూడా అదే సంతోషాన్ని మీరు నాకు ఇచ్చి పంపించాలి. అంటే ఈ రోజున మన రాష్ట్రానికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మన శాఖకి చాలా ప్రాధాన్యతనివ్వడం జరిగింది. అది ఏంటి అంటే మన శాఖలో అందరూ మహిళలే ఉంటారు ఎక్కువ శాతం. అంటే ఎంప్లాయీస్గా ఉన్న వాళ్ళు మహిళలే ఉంటారు. మన శాఖ నుండి ఏదైతే గవర్నమెంట్ స్కీమ్స్ రూపంలో ఇస్తున్నారో అది తీసుకునే వాళ్ళు కూడా మహిళలే ఉంటారు. ఆ విధంగా ఉండడం వల్ల అంటే మహిళల యొక్క కష్టాలు ఇబ్బందులు అవసరాలు మహిళలకే తెలుస్తాయి కాదంటారా? అవునా కాదా? అంటే ఇప్పుడు ఈ రోజున మన డిపార్ట్మెంట్ నుండి మనం ఏదైతే పౌష్టిక ఆహార రూపంలో అంగన్వాడీ సెంటర్స్ ద్వారా ఇస్తున్న వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం ప్లెయిన్ ఏరియాస్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం ప్లస్ అనేది ట్రైబల్ ఏరియాలో మనం ఇస్తున్నాం. అయితే ఈ ఇచ్చే ప్రోగ్రాంలో అంటే ముఖ్యమంత్రి గారు ఎన్ని రివ్యూస్ కండక్ట్ చేసిన తర్వాత దాని యొక్క అంటే గతంలో కూడా గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ఈ ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్కి ఈ పౌష్టిక ఆహారాన్ని ఇచ్చేవాళ్ళు. అది అరాకొరా మాత్రమే ఉండేది. బడ్జెట్ కూడా చాలా తక్కువ కేటాయించేవాళ్ళు. ఆ పరిస్థితుల నుండి అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్ళు లాక్టేటింగ్ మదర్స్గా ఉన్నవాళ్ళు వాళ్ళెవ్వరూ కూడా రక్తహీనతతో బాధపడకూడదు. మెయిన్ కాన్సెప్ట్ అది. వాళ్ళందరూ హెల్దీగా ఉండాలి. రాబోయే జనరేషన్ కూడా హెల్దీ జనరేషన్ పుట్టాలి. ఎక్కడా కూడా మాతా శిశు మరణాలు అనేవి ఉండకూడదు. ఈ కాన్సెప్ట్తో కొన్ని రివ్యూస్ కండక్ట్ చేసిన తర్వాత గత ప్రభుత్వంలో ఇచ్చే పౌష్టిక ఆహారానికన్నా ఎక్కువ క్వాలిటీ ఎక్కువ క్వాంటిటీ ఇస్తూ ఈ రోజున వైఎస్ఆర్ సంపూర్ణ పోషణాన్ని మనకి ప్యాకేజీలో ఇప్పుడు ఇస్తున్నాం. అయితే గత ప్రభుత్వంలో ఈ పౌష్టికాహార నిమిత్తం వాళ్ళు సంవత్సరానికి వచ్చి 500 కోట్లు మాత్రమే ఖర్చు పెడితే
మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఈ పౌష్టిక ఆహార నిమిత్తం సంవత్సరానికి వచ్చి 1800 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇన్ని కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి కేటాయించినప్పుడు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎవరికైతే మనం అందిస్తున్నామో ఈ అంగన్వాడీ కార్యకర్తల ద్వారా అంగన్వాడీ సెంటర్స్ లో మనం కుక్ చేసి పెట్టవలసిన బాధ్యత మనకు ఉంది. ఈ కోవిడ్ టైంలో మనం కుక్ చేయకుండా వాళ్ళందరికీ కూడా ఇంటికి రేషన్ ఇస్తున్నాం. ఇంటికి తీసుకువెళ్ళినప్పుడు కొంతమంది బానే అంటే అక్కడ నుండి సెంటర్స్కి రాలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాపీగా తీసుకుంటున్నారు, బానే వినియోగించుకుంటున్నారు. సెంటర్స్కి రావాలి అని మనం సెంటర్స్ ఓపెన్ చేసినప్పుడు కొంతమంది రాలేని పరిస్థితిలో ఉంటున్నారు. ప్రతి ఒక్కరికి అంటే ప్రెగ్నెంట్గా ఉన్న లేడీ కన్సీవ్ అయిన దగ్గర నుండి వాళ్ళ యొక్క ఆరోగ్యం పట్ల మనం జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళకి మన సెంటర్స్లోనే టీకాలు వేయించడం, టెస్టులు చేయించడం, హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆశా వర్కర్తో కోఆర్డినేట్ చేసుకోవడం, అలానే వాళ్ళ హిమోగ్లోబిన్ శాతం ఎంత ఉంది, ఎలా ఉంది, వాళ్ళకి అవసరమైతే ఈ ఐరన్ ట్యాబ్లెట్స్, కాల్షియం ట్యాబ్లెట్స్ వేయించడం, ఇవన్నీ కూడా చేయవలసిన బాధ్యత, చెప్పవలసిన బాధ్యత మనకుంది. ఈ లాక్టేటింగ్ మదర్ కానీ ఇచ్చేటప్పుడు ఆ కుక్ వర్కర్ కలిసి ఎప్పుడో మార్నింగే వండేసి వాళ్ళ మధ్యాహ్నానికి ఇవ్వకపోవచ్చు, చల్లగా అవడం వల్ల కూడా కొన్ని ఇన్ఫెక్షన్స్ రావచ్చు. దయచేసి ప్రతిదీ కూడా మీరు చెక్ చేస్తూ ఉంటే, మీరు సడన్ విజిట్స్కి వెళ్తూ ఉంటే అక్కడ పనిచేసే వర్కర్లో ఆయంలో మార్పు వస్తుంది.